ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. 2018 సెప్టెంబర్ నెల మీనరాశి వారి మాసాంతర ఫలితాలు. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ప్రథమ పాదమందు వీరికి వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబడి తగ్గట్టుగా ఖర్చు కూడా ఉంటుంది, రెండు కూడా సరిసమానంగా ఉంటాయి, సేవింగ్స్ తక్కువ ఉంటాయి. కానీ వీరికి గత కాలంలో రుణములు చేసి ఉన్నవారు రుణాలు తీర్చటం ఎక్కువగా, వీరికి ఈ నెలలో పాత రుణాలన్నీ కూడా తీర్చే యొక్క పనిలో ఉంటారు. అలాగే బంధువర్గములతో సఖ్యతగా ఉంటారు, వారందరితో విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే చిరకాల మిత్రుడుతో ఎక్కువగా మీరు గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఆశించినట్లుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరుకున్న యొక్క కోరికలు తగ్గట్టుగా ఫలితాలుంటాయి. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలు వస్తున్నప్పటికీ చెవి, ముక్కు, గొంతు ఇలాంటి సమస్యలు తలెత్తటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫెక్యులేషన్ చేస్తున్న వారికి మంచి ఆశాజనకంగా కనపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజలలోకి వీరు వెళ్ళినప్పుడు మంచి ఆదర అభిమానాలు ఎక్కువగా లభిస్తాయి. వీరు ఆశించినట్లుగానే ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది. ఇక సినీ కళాకారులకి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఇకపోతే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంటుంది, ఏదో సాధించాలి, కొత్తగా ఏదోన్నా మనం తలపెట్టి దాంట్లో విజయంలో ముందుకు దూసుకు వెళ్ళాలి, ఆర్థికంగా బలపడాలనే కోరికలు ఈ యొక్క రాశిలో పుట్టిన స్త్రీలకు బలంగా ఉంటాయి. ఆ కోరికలు నెరవేరటానికి మంచి అవకాశము ఈ సెప్టెంబర్ నెల మీనరాశిలో పుట్టిన స్త్రీలకి. కాబట్టి అలాంటి కోరికలు ఉన్నవారు ఎవరైనా మీరు గనక ఏ కార్యమైనప్పటికీ తలపెట్టినట్లయితే మంచి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మీనరాశి వారికి అన్నీ ఉండే అంగట్లో శనిలాగా అన్నీ ఉంటాయి, ఆర్థికంగా బాగుంటుంది. సమస్యలు చిన్నవైనప్పటికీ కూడా పెద్దవిగా అనుకుని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం మనస్తాపానికి గురవ్వాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించాలి అంటే, మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే సూర్య ఆరాధన చేయాలి, సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడికి ప్రతిరోజు కూడా ఈ మాసమంతా అర్ఘాన్ని ఇవ్వాలి. అలాగే గోధుమలు చక్కగా 1.5 కేజీ గోధుమలు సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గోధుమ పిండితో చేసిన ఏదైనా సరే మీరు గోవుకి తినిపించినట్లయితే మంచి శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. మీనరాశి వారి చిన్న రెమెడీస్ని ఆచరించి మరింత మంచి ఫలితాలు పొందగలరు. అంటే ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎటువంటి గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. ఎందుకనంటే జాతకం గొప్పదా వాస్తు గొప్పదా అంటే జ్యోతిష్యమే గొప్పది అని చెప్తారు మన పెద్దలు. అలాగే జ్యోతిష్యం గొప్పదా దైవారాధన గొప్పదా అంటే దైవారాధనే గొప్పది. భగవంతుణ్ణి నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు. భగవంతుడు అండ ఉండే కదా పాండవులు విజయాన్ని సాధించారు. కౌరవులు సాధించలేకపోవడానికి కారణం భగవంతుడి అండ లేకపోవటమే. కాబట్టి ఏ రాశి వారైనప్పటికీ కూడా భగవంతుడి ఆరాధన చేయండి. మీ సమస్యలు ఎలాంటివైనప్పటికీ కూడా తామరాకుపోయిన నీటి బొట్టులాగా మిమ్మల్ని అంటకుండా వెళ్ళిపోయి తీరతాయి. ఆలోచించి నమ్మకంతో ఆచరించండి, మంచి ఫలితాలు అన్ని రాశుల వారికి కలిగి తీరతాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.